వాళ్ళు ఏది చెప్పాలనుకుంటారో అందుకు తగిన ఆధారాలు చూపుడు పేరుతో ఈ స్టేట్మెంట్లు తీసుకొచ్చినా లేదా క్రూడ్గా ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ అంటూ క్యాజువల్గా రాసుకుంటూ పోయినా అవి ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే నేను చెప్పిన ఆ సెక్షన్ ఆఫ్ మీడియా సోకాల్డ్ ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ ప్రచార బాకాలు తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికలు టీవీ ఛానళ్ళు వాటికి మాత్రం 4 రోజులు మసాలాతో పూర్తిగా అవసరమైన సరుకు సరంజామ ఇవ్వడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. సిబిఐ లాంటి పెద్ద సంస్థ గురించి అలా మాట్లాడతారా అనొచ్చు. సిబిఐ బహుశా ప్రపంచ దేశాల్లో ప్రతి దేశానికి జాతీయ స్థాయిలో ఉండే అతిపెద్ద లేదా నమ్మదగిన విశ్వసించదగిన దర్యాప్తు సంస్థ. దాని లక్ష్యాలు కానీ విధి విధానాలు కానీ అవే ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే అలాంటి సంస్థ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా, ఒకవేళ స్క్రిప్ట్ అయినా కూడా అది థర్డ్ రేటెడ్ స్క్రిప్ట్ లాగా, కథ కథనం అవి కూడా అంత థర్డ్ రేట్గా క్రూడ్గా విపరీతమైన కాంట్రడిక్షన్స్తో వైరుధ్యాలతో ఎంత చెత్తగా చేయొచ్చు అనడానికి బహుశా వివేకానందరెడ్డి గారి హత్య కేసు అనేది సిబిఐ చరిత్రలో లేదా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల చరిత్రలో కూడా ఒక మచ్చుతునక్కుగా ఉంటుంది మిగులుతుందని నేను భావిస్తున్నాను.